తెలంగాణ గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి తీర్మానం పంపినా కానీ పార్లమెంట్లో కేంద్ర గిరిజన శాఖ మంత్రి విశ్వేశ్వర్ తుడే తెలంగాణ నుంచి ఎలాంటి తీర్మానం రాలేదని తెలంగాణపై మరోసారి వివక్ష పూరిత మాటలకు నిదర్శనమని మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, ఎంపీపీ హరకృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్లు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా శివంపేట మండలం సీతారాం తండాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను డప్పు చప్పులతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, ఎంపీపీ హరికృష్ణులు మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్న గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ సోని రవినాయక్, ఎంపీటీసీ వాణి రామ్మోహన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గిరిజనులు పాల్గొన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ నిన్న పార్లమెంట్ లో గిరిజన శాఖ మంత్రి విశ్వేశ్వర్ దుబే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఏ విధమైన ప్రతిపాదన రాలేదని పార్లమెంట్ సాక్షి పచ్చి అబద్ధం చెప్పడం జరిగింది. దీన్ని శివంపేట మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ అబద్ధాన్ని నిజం చేయాలి మీరు. ఎందుకంటే గిరిజన బిడ్డలు తెలంగాణ దేశంలోనే తెలంగాణ ప్రాంతంలో గిరిజన బిడ్డలు ఎక్కున్నారు. వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దగా చేస్తుంది, గిరిజన బిడ్డలను కూడా ఈరోజు దగా చేయడం జరిగింది. అంతేకాకుండా పండించిన ఒడ్లను కుండకుండా కూడా మోసం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తీవ్ర వివక్ష దూపుతుంది తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం మీద. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో సీతారాం తండాలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దిష్టిబొమ్మ తగ్గడం జరిగింది. ఇదే విధంగా నిరంకుశ వైఖరి అవలంబిస్తే శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ఇందా సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.